హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మరో 5 ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ వెబ్సైట్లోకి వెళ్తే గెట్ హ్యూమన్. సో ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది ఈ వెబ్సైట్. సో మీరు కొన్నిసార్లు కొన్ని కంపెనీస్కి కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అయిన అవ్వరు. సో అలాంటప్పుడు వాళ్ళ కంపెనీ రెస్పాండ్ అవుతుందా లేదా చూడడానికి ఇది పనికొస్తుంది. ఫ్రెండ్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఎక్కువ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాడతాం కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ టైప్ చేస్తాను. సో ఫ్లిప్కార్ట్ చూస్తే మీరు చూడొచ్చు, చూసారా, కరెంట్ వెయిట్స్ 18 మినిట్స్, అవర్స్ 24 అవర్స్, అంటే 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది, 7 డేస్, బెస్ట్ టైం కాల్ 9 ఏఎంకి, నా అసలు ట్రాఫిక్ ఏముండదు అనేసి ఆ టైం బెస్ట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ మనకి ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా సో వాళ్ళ వెబ్సైటే అంతా, లేకపోతే మనం చేసేటప్పుడా అవుతుంది అనేసి చెక్ చేసుకోవచ్చు మనం. సో ప్రతి కంపెనీ ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు. ఆ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, చూసారు కదా, ఫ్లిప్కార్ట్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఇది. సో ట్రాకింగ్ ఆర్డర్ చూసారా, మనం దీని నుంచి ప్రతి ఒక్క డీటెయిల్ని మనం తీసుకోవచ్చు. సో చూడవచ్చు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ట్రై చేయాలనుకుని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయొచ్చు. సో మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి టైమ్ అండ్ డేట్. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. సో క్యాలిక్యులేటర్ ప్లస్ వెదర్ క్లాక్, చూసారా, వరల్డ్ క్లాక్. సో మెయిన్ వరల్డ్ క్లాక్ ట్యాప్ చేసినట్టయితే మన క్లాక్స్ వస్తాయి, చూసారా, న్యూయార్క్, లండన్, టోక్యో. సో ఇలా డిఫరెంట్ సిటీస్ యొక్క క్లాక్స్ అని. సో పర్సనల్ వరల్డ్ క్లాక్, వరల్డ్ టైమ్, లుక్అప్ టైమ్ ఆర్టికల్. సో డిఫరెంట్ క్యాటగిరీస్లో ఉంటాయి. సో టైమ్ జోన్స్, క్యాలెండర్స్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వెదర్ తెలుసుకోవాలంటే వెదర్ కూడా ఉంటుంది, సన్ అండ్ మూన్. సో ఏ దేశంలో సన్ ఉంది, ఏ దేశంలో మూన్ ఉంది, సో తెలుసుకోవచ్చు. టైమర్స్ కూడా ఉన్నాయి, స్టాప్ వాచ్ కావాలా, టైమర్ కావాలా. కౌంట్డౌన్ టు ఎనీ డేట్, సో మనం ఇప్పటి నుంచి ఏ డేట్కైనా కౌంట్డౌన్ పెట్టుకోవచ్చు, న్యూ ఇయర్ కౌంట్డౌన్. సో మళ్ళీ మన కొత్త సంవత్సరం వచ్చేంత వరకు కౌంట్డౌన్. సో న్యూ ఇయర్ తర్వాత, సో క్యాలిక్యులేటర్ అన్నాం కదా ఫ్రెండ్స్, ఇది కొన్ని క్యాలిక్యులేటర్, డేట్ టు డేట్ క్యాలిక్యులేటర్ ఇది. సో మనం ఇది ఓపెన్ చేసినట్టయితే మనకి క్యాలిక్యులేటర్ వస్తుంది. సో మనం ఇక్కడ డేట్ ఏదైనా ఇచ్చేయండి, సో 12 మంత్ ఏదో ఒకటి, ఫెబ్ 2019 నుంచి మళ్ళీ 12 ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్ ఫెబ్ ఇస్తాను, ఫిబ్రవరి. సో 2023. సో క్యాలిక్యులేట్ డ్యూరేషన్. సో ఫ్రెండ్స్, డేట్ టు డేట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ పనికి వస్తుంది చాలా, చూసారా, 1461 డేస్ ఉన్నాయి. సో మధ్యలో ఈ గ్యాప్, ఈ డేట్కి గ్యాప్ అన్నమాట, ఇంక్లూడ్ ఎండ్ డేట్. సో ఎండ్ డేట్తో ఇంక్లూడ్ చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్స్ ఇచ్చేయండి. సో ఆల్టర్నేటివ్ టైమ్ యూనిట్స్, సో సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్. సో మీ బర్త్డే కూడా అలా చెక్ చేసుకోవచ్చు, మీరు పుట్టినరోజు ఎప్పుడు, ఇప్పుడు ఈరోజు డేట్ ఇస్తున్నట్టయితే మీకు యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేస్తుంది ఈ వెబ్సైట్. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయొచ్చు. సో ఫర్ ఫన్ అంట, వరల్డ్ క్లాక్ ఫన్ హాలిడేస్ గురించి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి, ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా, చూడొచ్చు, చూసారా, ఫేస్బుక్ టు కదా. సో స్క్రీన్ చూడగానే మనకి డిస్ప్లే పోయిందని అనిపిస్తుంది కదా, కానీ డిస్ప్లే పోవడం కాదు, సో ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతమంది అయితే ఫేస్బుక్ చూస్తున్నారో, అంటే ఎంతమంది ఎలా చూస్తున్నారో ఫేస్బుక్ని, వాళ్ళ యొక్క సంఖ్య ఇది, చూడండి. డబల్ ట్యాప్ చేయాలి, మొబైల్లో అయినా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్, చూడండి, డబల్ ట్యాప్ చేశాను నేను. సో వాళ్ళ ఫేసెస్తో సహా అందరూ వస్తారు, చూసారా. సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరివి వస్తున్నాయి ఫొటోస్, అంటే ఇప్పుడు ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అందరివి.
చూడొచ్చు. ఇంగ్లీష్ తెలుగు అదే ఇండియన్ మలేషియన్ ఎవరైనా మొత్తం ఇప్పుడు ఫేస్బుక్ ఎవరు ఓపెన్ చేశారో వాళ్ళందరూ పిక్స్ మా ఉంటాయి ఇందులో. ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్ అంట పేరు అదే చూసారా. సో ఎంత నెంబర్ ఉన్నారు చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. సో చూసారు కదా ఫేసెస్ అన్నీ కనబడతాయి వాళ్ళవి చూడొచ్చు రకరకాల ఫేసెస్ అవుటర్ కంట్రీస్ అవి. సో బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ట్రై చేయండి. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి స్కిప్ ల్యాగ్డ్. సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ఎవరి పనికి వస్తుందంటే ట్రావెలర్స్కి. సో ఫ్రెండ్స్ ట్రావెలర్స్కి ఎలా అంటే మీరు ఒకవేళ న్యూఢిల్లీ వెళ్దాం అనుకున్నారనుకోండి, న్యూఢిల్లీకి టికెట్ 10,000 అనుకోండి. సో న్యూఢిల్లీకి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా టికెట్ తీసుకుంటాం మనం. సో అలా టికెట్ తీసుకుంటే మనం మధ్యలో ఉన్న ఏ ప్లేసెస్ కూడా చూడలేం. సో డైరెక్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి. సో మనం ఈ వెబ్సైట్ యూజ్ చేసి లూప్ హోల్స్ వెతకొచ్చు. సో ఈ వెబ్సైట్ పనే అది. సో మనకి డబ్బులు సేవ్ చేస్తుంది, మధ్యలో లూప్ హోల్స్ వెతుకుతుంది. సో మన అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్లో నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలనుకున్నారనుకోండి, సో మళ్ళీ మనం హైదరాబాద్లో దిగేసి మళ్ళీ న్యూఢిల్లీకి, సో అక్కడికి వెళ్ళిన మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్లో దిగి మళ్ళీ అన్నీ చూసుకొని మళ్ళీ న్యూఢిల్లీకి టికెట్ తీసుకున్న అదే 10,000 అయ్యేటట్టు చూసుకుంటుంది ఈ వెబ్సైట్. సో అలా ఫ్లైట్స్ కూడా ఎదుగుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం కదా, విశాఖపట్నం ఇచ్చేయండి. సో విశాఖపట్నం అయితే విశాఖపట్నం, వేరనుకోండి ఢిల్లీ. సో ఢిల్లీ ఇందిరాగాంధీ చూసారా ఢిల్లీ. సో డేట్ ఏ డేట్ ఇవ్వాలనుకున్నారో ఆ డేట్ ఇచ్చేసుకోండి. సో అంటే ఈ అరైవల్ డేట్ అనుకోండి ఇది. సో సచ్ ఫ్లైట్స్ ట్యాప్ చేసినట్టయితే మనకి ఫ్లైట్స్ అన్నీ చూపిస్తుంది అందులో. సో అక్కడ నుంచి అక్కడికి డిపార్చర్ రిటర్న్. సో మనం వెళ్ళాలనుకున్న డేటు, వచ్చేయాలి అనుకున్న డేటు ఇచ్చామనుకోండి. సో ఇక్కడ మన ఫ్లైట్స్ చూపెడుతుంది. సో ఇక్కడ స్టాప్స్ ఎన్ని కావాలి అనేసి మనకి నన్ను అయితే నన్ను ఇవ్వండి. అంటే స్టాప్స్ అంటే మీరు ఫ్లైట్ నాన్ స్టాప్ వెళ్ళిపోవాలా లేకపోతే మధ్యలో ఆగినా పర్వాలేదా అనేసి. సో టేక్ ఆఫ్ అన్నీ ఇచ్చేసుకోండి. సో మనకి లూప్ హోల్స్ వెతికి మనకి మనీ సేవ్ చేస్తుంది. చూసారా స్టాప్స్ ఇవి, మధ్యలో దిగినా సరే సేమ్ ప్రైస్ పడేటట్టు చూసారా, సేమ్ యాస్టీస్ ప్రైస్ మన తేడా అవ్వకుండా చూసుకుంటుంది. చాలా పనికి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి ఏ గుడ్ మూవీ టు వాచ్. సో చాలామందికి సినిమా చూడాలని ఉంటుంది. సో ఇంగ్లీష్ మూవీస్ ఈ వెబ్సైట్ తెలుగు కోసం కాదు, ఇంగ్లీష్ మూవీస్ చూడాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఏదైనా కొత్త సినిమా చూడాలనిపిస్తుంది అనుకోండి, సో మనం పాపులర్ మోస్ట్ పాపులర్ చూసారా, మోస్ట్ పాపులర్ లేటెస్ట్ మూవీస్ లేదా బెస్ట్ ఫిలిమ్స్ అంటే బాగా సెన్సేషనల్ క్రియేట్ చేసిన మూవీస్. సో జీన్స్. సో ఇక్కడ మనం ఏ మూవీ చూడాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంటరీ అనుకోండి. సో డాక్యుమెంటరీలో అపోలో 11, సో ఇవన్నీ మూవీస్ వస్తాయి మనకి. టాప్లో ఉన్న మూవీస్ అన్నీ డాక్యుమెంటరీలో వస్తాయి. సో అది కాకుండా హర్రర్ అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, సో యాక్షన్ ఏమైనా ఇచ్చుకోండి. సో మూడ్ అనుకోండి, సో మీరు ఏ మూడ్లో ఉన్న శాల్లో అనుకోండి, శాల్లో లేదా హ్యాపీ లేదా ఏదైనా. సో అలా ఎమోషనల్ బట్టి మనకి కావాల్సిన మూవీని ఈ వెబ్సైట్ సెర్చ్ చేసి పెడుతుంది మన కోసం. సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ట్రై చేయాలనుకోండి, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఖచ్చితంగా కామెంట్లో నాకు ఏదైనా కామెంట్ తెలపండి.